ఎలక్షన్లు వస్తాయనే ఉద్దేశంతో, ఎలక్షన్లను ఎదుర్కొనే సత్తా లేక ధైర్యం లేక కోర్టుల మీద ఆధారపడి ఎలక్షన్లో గెలవలేమనే ఒక నిరాశ నిస్పృహలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యమం, తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాల నుంచే కూడా తెలంగాణ ఉద్యమాన్ని బూచిగా చూపించి పైసలు పదవులు సంపాదించిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ అదే విధంగా ఇంకా ప్రవర్తిస్తున్నారు. వారికి ఖచ్చితంగా 2014లోనే తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేసింది కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది తెలంగాణ ప్రజలు. దానికి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరైన పరిస్థితుల్లోనే కేంద్రాన్ని ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి చెప్పినాం. ప్రజల యొక్క మ్యాండేట్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ చెప్పిన దాన్ని వాళ్ళు ఒప్పుకొని ఆ రోజున మ్యాండేట్ ఇచ్చారు. అయినా బుద్ధి లేకుండా ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతున్నది. డీకే అర్ణ గారు మాట్లాడుతూ గద్వాల అభివృద్ధి గురించి, పాలమూరు ప్రాజెక్టుల గురించి, కుటుంబ పాలన గురించి తను మాట్లాడారు. వారు వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. వారికి ఇది చివరి ఎన్నిక. 2019 కానీ లేక 18 కానీ జరిగే ఎన్నికల్లో మా యొక్క విజయ బావుట గద్వాల నుంచి మొదలవుతుందని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. డీకే అర్ణ గారు ఫ్రస్ట్రేట్ అయి తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడున్నావు హరీష్ రావు అని చెప్పేసి అడుగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు ఎక్కడున్నదని ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలందరికీ కూడా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి తెలంగాణలో ఉన్న చిన్న పిల్లల నుండి పెద్దవారు కూడా అడిగితే వాళ్ళు చెప్తారు. దేవతలు కూడా ఎవరికి మొక్కులు మొక్కుకుంటుంటే వాళ్ళకి ఎవరి ఆశీర్వాదం ఇవ్వాలని కూడా ఆమె చెప్తున్నారు. కేసీఆర్ గారికి జోగులాంబ అమ్మ, కనకదుర్గమ్మ అమ్మ మీరు దీవెనలు ఇవ్వకండి అని చెప్పేసి ఒక వింత కోరికలు, అంటే ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఒక అద్భుతమైన జన బాహల్యం ముందు వాళ్ళు ఖచ్చితంగా ఆమె తట్టుకోలేక పొద్దున్నే 8 గంటలకు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నట్లనే తను గద్వాల ప్రజలకు సమాధానం చెప్పలేక అక్కడ నుండి పారిపోయి ఇక్కడికి వచ్చి కారుకూతలు కూస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసింది టీఆర్ఎస్, వాటిని ఆపింది కాంగ్రెస్. ఇంకా ఆమె చెప్తున్నది ఉద్యమంలో లేకపోతే ఇంతకుముందు ప్రాజెక్టులో మా తాతలు నేతులు దాగిను వాళ్ళ మూతులు వాసన ఇప్పుడు చూడమంటున్నారు. ప్రజలందరికీ తెలుసు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీకు మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాలతో సహా ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరబోతుంది అని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఒట్టి మాటలు కట్టి పెట్టి ఏమన్నా సూచనలు ఉంటే ఇవ్వండి, లేకపోతే హాయిగా ఇన్ని రోజులు బట్టి సంపాదించిన దాన్ని మంచిగా ఎంజాయ్ చేయమని చెప్పి చెప్తున్నాం. అంతే తప్ప పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి మాత్రం హెచ్చరిస్తున్నాం. విహెచ్ గురించి ఇప్పుడే అన్నలు చెప్పారు, ఉద్యమంలో ఎక్కడ లేడు. ఈరోజు కూడా ఒక్కరు తప్ప ఇంకెవరు కూడా ఆయన వెంబడి ఉండరు. ఏ ఎన్నికల్లో గెలిచింది కాదు, భాష గురించి, ఉద్యమం గురించి, పార్టీ గురించి తను మాట్లాడమంటే నిజంగా వింత అనిపిస్తుంది. ఎవరు కూడా పట్టించుకోవట్లే, మేము కూడా ఇవాళ పట్టించుకోవట్లే. ఖచ్చితంగా మా యువ నాయకులు క్లియర్గా చెప్పారు, నువ్వు పిచ్చిగా మాట్లాడితే నీ భాషలోనే మేము సమాధానం చెప్పగలుగుతాం, నీ భాషలో మాట్లాడగలుగుతాం, నీవు ఏ విధంగా ఉంటే ఆ విధంగా. అమెరికాలో సిలికాన్ వ్యాలీలో వాళ్ళకు కావాల్సిన భాషను కేటీఆర్ గారు మాట్లాడతారు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆఫీసర్స్కి ఏ విధంగా మాట్లాడో మాట్లాడతారు. రాజకీయంగా నీకు బర్లు కాసుకునే వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలో అదే విధంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం. కాబట్టి మాకు భాష తెలుసు, భావం తెలుసు. కాబట్టి ఇవాళ కుటుంబ పాలన గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవాళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నెహ్రూ నుండి ఎట్లా ఉందో మాకు తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య ఇందులోనే ఉన్నారు. డీకే అరుణ, అంతకుముందు సమరసింహారెడ్డి, అంతకుముందు భరత్ సింహారెడ్డి వాళ్ళందరూ ఉన్నారు. బట్టి విక్రమార్క, బట్టి మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి, మల్లు అనంతరాములు అందులో ఉన్నారు. కుటుంబ పాలనలో మునిగిపోయి కుటుంబ పాలనలో దేవుడించుకుంటూ ఇవాళ కుటుంబ పాలన గురించి మాట్లాడడం అంటే
ప్రజలు నమ్మరు, ప్రజలు విశ్వసించరు, చీ కొడతారు. కేటీఆర్ గారు కూడా ఉద్యమంలో ఉండి 3 సార్లు ప్రజల చేత ఆశీర్వదించబడి, నీకంటే ఎక్కువగా ఇవ్వాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, విహెచ్ కంటే కూడా ఎన్నికల్లో ఎక్కువసార్లు గెలిచారు. మంత్రిగా వాళ్ళకంటే ఎక్కువ అనుభవం ఉన్నది. కాబట్టి ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళు దమ్ముంటే ఎన్నికలు ఎదుర్కోవడానికి ఆ మీ యొక్క శ్రేణులను సిద్ధం చేసుకోండి. దమ్ము లేక కోర్టులో పోయి కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఎదుర్కోలేకుండా పారిపోయిన మీరు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మీద, టీఆర్ఎస్ నాయకుల మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ మీద మాట్లాడడం తగదు. దానికి ఖచ్చితంగా ప్రజలు పోయినసారి 15, 20, 21 సీట్లు ఇచ్చారు. ఈసారి 1, 2 సీట్లతోనే మీతో ఈసారి కాంగ్రెస్ పార్టీ యొక్క ముగింపు జరుగుతుందని చెప్పి చెప్పదలుచుకున్నాం. పదే పదే అభివృద్ధిని అడ్డుకుంటూ కేసులు వేస్తూ ఇంకా ఈ చివరి సంవత్సరంలో కూడా ఇంకా ఈ విధంగా మాట్లాడితే తగుద్దని చెప్పేసి తగదని చెప్పి చెప్తూ ఇవాళ ఇప్పుడే బీజేపీ వాళ్ళును కోదండరాము కూడా ఒక 2 మాటలు మాట్లాడారు. బీజేపీ వాళ్ళది ఎట్లుందంటే ఈ మధ్యకాలంలో ఎన్నికలు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో రోజుకొని నాయకులు తీసుకొస్తున్నారు. మేము వారికి ఒకటే విన్నవిస్తున్నాం, నువ్వు ఎగిరెగిరి దంచినా నిలబడి దంచినా నీకు వచ్చే కూలీ అంతే. ఇంతకుముందు కనీసం 5 సీట్లు గెలుచుకున్నారు, ఖచ్చితంగా రాసి పెట్టుకొని 1 సీటు కూడా గెలవారు. భావ దారిద్ర్యంతో మాట్లాడుతున్నారు. నిజంగా రాష్ట్రాల హక్కులు తెలుసుకొని ఉన్నట్లయితే కేంద్రం ఇచ్చిందని మాట్లాడారు. కేంద్రం మనకు రావాల్సింది మాత్రమే ఇచ్చింది. కాబట్టి దయచేసి పిచ్చిగా మాట్లాడకుండా ప్రధానమంత్రి గారిని, మంత్రుల్ని, మీ యొక్క అధికారులను తెలుసుకోమని చెప్పి విన్నవిస్తున్నాం వారికి. కోదండరాము గారు మాట్లాడుతూ ఇప్పుడే అంటున్నారు, మేము ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధం, మీరు పరిపాలించడానికి మధ్యలో వదిలిపెడుతున్నారు. నిజంగా దమ్ముంటే, నిజంగా ప్రత్యామ్నాయమని నువ్వు భావిస్తే ఎన్నికలు ఎదుర్కోండి. అంతేగాని దీనికి ఏదో చిల్లర మల్లగా మాట్లాడడం తగదు. ట్రాన్స్ఫర్స్ కూడా ఇంతవరకు 4 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా చేసిన 2 సార్లు కూడా ఇలా కౌన్సిలింగ్, వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే చేస్తూ ట్రాన్స్పరెంట్గా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇంతకుముందు గత ప్రభుత్వాల్లో ఒక ముఖ్యమంత్రి 20 నుండి 50 ప్రతి నెల జరిపేవాడు ట్రాన్స్ఫర్స్. ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల్లో కూడా కనీసం 100 ట్రాన్స్ఫర్స్ కూడా చేయలే. డబ్బులు కాసేపల్లే, అవినీతి అనేది ఇక్కడ జరగలే. చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతున్న ట్రాన్స్ఫర్స్ మీద కూడా నువ్వు మమ్మల్ని బురద చల్లాలనుకుంటున్నావు. ఎవరి వల్ల కాదు, ఇవాళ టీఆర్ఎస్ మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద మీరు ఉమ్మేయాలని చూస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టే తప్ప మరొకటి కాదని చెప్పి మీకు హెచ్చరిస్తూ, అది కోదండరామైనా, బీజేపీ అయినా, విహెచ్ అయినా, డీకేఆర్న అయినా, ఇవాళ దమ్ముంటే, ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్ళి అభివృద్ధి మీద మీరు పోటీపడి అవసరమైతే చర్చకు దిగండి. దమ్ముంటే మీరు చేసిన దాన్ని, మేము చేసిన దాన్ని ప్రజల ముందు పెట్టండి. అంతే తప్ప చిల్లర మల్లర మాటలు మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఉద్యమ అనుభవంతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మీకు ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో అదే విధంగా సమాధానం చెప్తామని చెప్తూ, దమ్ముంటే ఎన్నికలకు సిద్ధంగా ఉండి ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల అభిమానం చూరకొని తప్ప చిల్లర మాటలు మానుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం.